విధి నిర్వహణలో పోలీసులు ఏమర్పాటుగా వ్యవహరించడంతో ముగ్గురు దొంగలు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఖైదీలను కోర్టుకు తరలిస్తున్న పోలీసులు ఓ చోట వ్యాన్ ని నిలిపి టీ తాగేందుకు వెళ్లారు. ఇంతలో పోలీసుల కళ్లు కప్పి ఖైదీలు తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు చేరి వైరల్ గా మారింది. రైల్వే స్టేషన్లో చోరీలకు పాల్పడి అరెస్టైన 7 రిమైండ్ ఖైదీలను సెప్టెంబర్ 19 ఝాన్సీ రైల్వే కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఒకచోట పోలీస్ వ్యాన్ ని నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారట. అయితే ఖైదీలున్న ఆ వ్యాన్ వద్ద గస్తీగా పోలీసులెవరూ లేరు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్ లో ఉన్న 7 ఖైదీల్లో 3 తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. రైల్వే స్టేషన్ లో మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించిన ఈ నిందితులు రిమైండ్ నిమిత్తం జైల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు 3 ఎస్ఐలతో సహా 8 పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే రిమైండ్ ఖైదీల పరారుపై కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.